కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా గురు పూజోత్సవ శుభాకాంక్షలు. మార్కెట్ మనకు అతిపెద్ద టీచర్, రోజు ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఎన్నో ఎత్తుపల్లాల్లో మనం ఎన్నో పాఠాలు మనం ఇప్పటికీ అనేక సందర్భాల్లో నేర్చుకుని ఉంటాము. ప్రధానంగా ఆర్థిక క్రమశిక్షణతో ఎలా ఉండాలి, గ్రీడీనెస్ ఎక్కువగా ఎందుకు ఉండకూడదు, ఉంటే ఎలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటాము, అలాగే పేషెన్స్తో ఉంటే ఎలాంటి లాభాలు మనందరికీ వస్తాయన్న అంశాలతో పాటు ఎప్పటికప్పుడు మనం నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటే ఎంత ఉపయుక్తంగా ఉంటుంది, ఎంత ఉపయోగకరంగా ఉంటుందన్న అనేక అంశాలను మార్కెట్ మనకి ఎప్పటికప్పుడు నేర్పిస్తూనే ఉంటుంది. మనందరికీ అంటే ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్లో ఉండే వాళ్ళందరికీ మార్కెట్ అతిపెద్ద గురువు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనం చిన్ననాటి నుంచి ఎలిమెంటరీ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు మనకు రోజు ఎంతోమంది తారసపడుతూ ఉంటారు. వాళ్ళందరి నుంచి ఎన్నో కొన్ని పాఠాలు, ఏదో పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, అవన్నీ నేర్చుకుంటూనే ఉంటాము. బట్ మనకి ఎస్పెషల్లీ మార్కెట్లో ఉండే వాళ్ళకి మాత్రం మార్కెట్ ఈజ్ ద బిగ్గెస్ట్ గురు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనం ప్రతి నిత్యం దీంతోనే ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి. అండ్ పర్సనల్గా చూస్తే మనకి బాలాగారు కానివ్వండి, వసంత్ గారు, శేషు గారు, అలాగే మన అనలిస్టులు అందరి నుంచి నేను కూడా పర్సనల్గా ఎంతో కొంత ఎప్పటికప్పుడు నిత్యం అప్డేట్ అవుతూనే ఉంటాం. అండ్ మీరందరూ కూడా వీళ్ళందరి అనలిస్ట్ టీం నుంచి ఖచ్చితంగా ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటారు. సో ఆన్ దట్ నోట్ అందరికీ మరొకసారి గురు పూజోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ టీచర్స్ డే. అండ్ బ్యాక్ టు అవర్ బిజినెస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్స్ను లింక్ చేస్తుంది రీటైల్ లోన్స్కి, అలాగే ఎంఎస్ఎంఈ లోన్స్కి. ఇది చాలా పెద్ద జోల్ట్గా కాబోతోంది అని చెప్పి ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ముందే బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనేక సమస్యలతో సతమతం అవుతోంది. ఒకటి లిక్విడిటీ క్రంచ్ ఎటు ఉండనే ఉంది. అండ్ మనకి కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఫండ్స్ పెరుగుతోంది, బట్ డిస్బర్స్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాదిలో ఆల్మోస్ట్ ఒక 50 బేసిస్ పాయింట్స్ కట్ చేసినప్పటికీ, అది ఎవరైతే గ్రౌండ్లో ఉంటారో, ఆ రీటైలర్స్ ఉంటారో, వాళ్ళందరికీ దాన్ని పాస్ ఆన్ చేయలేని పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక విప్ క్రాక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి అక్టోబర్ 1 నుంచి బ్యాంక్స్ అన్నీ కూడా ఎక్స్టర్నల్ లెండింగ్ రేట్స్కి లింక్ చేయాల్సి ఉంటుంది. దీంతో అది ఖచ్చితంగా మనం ఎవరైతే హోమ్ లోన్స్ తీసుకుని ఉంటామో, ఆర్ పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్ తీసుకుని ఉంటామో, వాళ్ళందరికీ చాలా బెనిఫిట్ అయ్యే పాయింట్. బట్ బ్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మార్జిన్స్ చాలా ఇంపాక్ట్ అవుతాయన్న ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఒక ఐసీఐసీ బ్యాంక్ ఆల్మోస్ట్ తమ మార్జిన్స్లో ఒక 5 బేసిస్ పాయింట్స్ వరకు ఇంపాక్ట్ ఉండొచ్చని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఎలా టర్న్అవుట్ అవుతుందో చూడాలి దీన్ని. అండ్ ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. సో మేబీ మిడ్ సెషన్ తర్వాత మరింతగా మార్కెట్స్లో మనకి యాక్టివిటీ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నిన్న కూడా మనం చూసాం 10,800 పాయింట్స్ బిలో నిఫ్టీ వచ్చింది 10,746 వరకు. బట్ మళ్ళీ లోయర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా సపోర్ట్ లభించడంతో 10,800 పాయింట్స్ పైన నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. సో కొద్దిగా రేంజ్ షిఫ్ట్ అవుతుంది డౌన్ సైడ్ అని చెప్పాలి దీన్ని బట్టి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఒకసారి డేటా చూస్తే ఇవాళ ఇంట్రెస్టింగ్ అంటే 52-వీక్ హై 11,053 పాయింట్స్ ఉంటే, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 6,400 పాయింట్స్ అవుతుందంటే 50% దాకా మనకి నిఫ్టీ ఆటో ఇండెక్స్లోనే క్రాక్ కనిపిస్తుంది. మిగిలిన బ్యాంకింగ్, ఫిన్సర్, ఫార్మా లాంటి ఇండెక్స్లో 25-30% డౌన్ ఉంటే, ఆటో ఇండెక్స్ మాత్రం 50% దాకా నష్టపోయింది. ఇంకా మరింతగా పెయిన్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆ నోట్ అన్లిస్ట్ ఇవి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ఉదాపి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టీచర్స్ డే దట్ వీ హ్యావ్ లెర్న్డ్ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ. సో ఎలా చూస్తున్నారు, ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విప్ క్రాక్ చేసింది బ్యాంక్స్ మీద, ఎందుకంటే ఎన్నిసార్లు పదే పదే చెప్తున్నా కూడా దాన్ని పాస్ ఆన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. బట్ ఇక్కడి నుంచి ఖచ్చితంగా అక్టోబర్ 1 నుంచి వాళ్ళు చేయాల్సి ఉంటుంది. రీటైలర్స్కి ఇది గుడ్ న్యూస్, బట్ బ్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మార్జిన్స్ హెవీగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అల్టిమేట్లీ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అండి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అసలు ఆల్మోస్ట్ లాస్ట్ దశాబ్దంలో హాఫ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ లిటరలీ లివింగ్ ఆన్ 0 ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ పోర్షన్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ లివింగ్ ఆన్ నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్. సో ఈ బట్ వాల్యూమ్స్ పెరగాలండి, బికాజ్ వీఆర్ స్టిల్ ఏ హెవీలీ అండర్ బ్యాంక్డ్ నేషన్, కాబట్టి మనకి వాల్యూమ్స్ పెరగాలి. మేబీ యూ కాల్ ఇట్ నాట్ ఓన్లీ సిటీస్, యునో, సెమీ అర్బన్, అర్బన్, రూరల్, ఇట్లా మ్యాసివ్గా ఓ ద నెక్స్ట్ 5, 10, 20 ఇయర్స్ క్రెడిట్ ఆఫ్ టేక్ అనేది పెరగాలి. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, ప్రతి వాళ్ళకి రీటైల్ డెఫినెట్లీ పెరగాలి. కాబట్టి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ రెపో రేట్స్కి లింక్ చేసి వెంటనే పాస్ ఆన్ చేయాలని ఆర్బీఐ డిక్టాట్ ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఇచ్చింది, ఆర్ ఇన్ జనరల్ బ్యాంక్స్, యూనో, ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో. ఇప్పుడు ఒకటి మనం లాస్ట్ టైం చూసాం, యూనో, సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫ్రీ చేశారు, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాంక్స్ విచ్ ఆర్ స్టిల్ స్టికింగ్ టు 3-4%. కానీ కొన్ని బ్యాంక్స్ లైక్ లెటర్స్ ఏ కోటక్,
ఆర్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, వీళ్ళందరూ ఓపెన్లీ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు 7%. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ 3-4% అండ్ 7%. పీపుల్ ఆర్ గివింగ్ మోర్ దెన్ 1 lakh పెడితే. సో ఇదంతా కూడా ఏంటంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ యునో కన్ఫ్యూజన్ ఫర్ ద పీపుల్ ఆల్సో. సో ఇఫ్ దెర్ ఈజ్ అంటే డిక్టాట్ అంటే దేర్ కెన్ ఆల్వేస్ బి అన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఎ ఫ్యూ బేసిస్ పాయింట్స్ అంటే ఒక్కొక్క బ్యాంకు దే కెన్ నౌ ఇట్ బికమ్స్ ఎ బార్గెనబుల్ ప్రోడక్ట్. ఎగ్జాక్ట్లీ, ప్రతి ఇండివిజువల్కి కూడా బార్గెనబుల్ ప్రోడక్ట్ అవుతుంది. కాబట్టి మార్జిన్ స్క్వీజ్ అవుతా ఇట్స్ గుడ్ ఇన్ ద ఇనిషియల్ ఫేజ్, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ అండి. లెట్ ద పెయిన్ బి కమింగ్ ఇన్ డ్రోవ్స్. ఎందుకంటే మనకి బిగ్ బ్యాంగ్ థియరీలో కూడా మా జెన్ థియరీ బాగా క్లారిటీ కమ్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ క్యావర్స్ అనే అంటారు. టోటల్ క్లారిటీ విల్ కమ్ అవుట్ ఆఫ్ క్యావర్స్. మనం పదే పదే చెప్తూనే ఉన్నాం గత 3-6 మంత్స్లో అన్ని రకాల ఏదైతే నెగిటివ్స్ రావాలో మార్కెట్కి డొమెస్టిక్ ఆర్ ఈవెన్ ఎక్స్టర్నల్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇట్స్ ఆల్వేస్ గుడ్ సో దట్ క్లారిటీ ఎమర్జెస్ పోస్ట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇవి బ్యాంక్స్ వాళ్ళు పాస్ ఆన్ చేస్తే మాత్రం రీటైల్ క్రెడిట్ అనేది మాసివ్గా ఓవర్ ద నెక్స్ట్ 5-10 ఇయర్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ 1-2 quarters, ఇటు ఏం జరుగు, బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెల్కమ్ మూవ్, నెంబర్ 1. నెంబర్ 2, బ్యాంక్ కన్సాలిడేషన్. ఇవన్నీ ఇనిషియలీ దే విల్ హ్యావ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ద స్టాక్ ప్రైజెస్ ఆఫ్ బ్యాంక్స్, అందులో డెఫినెట్లీ డౌట్ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంపొనెంట్స్ ఆఫ్ ఈవెన్ ఇండెక్స్ కూడా. సో డెఫినెట్లీ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. బట్ అదర్వైజ్ ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి తప్పించి పెరిగే అవకాశం పెద్దగా కనిపించలేదు. సో బ్యాంక్ స్టాక్స్ కొనదలుచుకునే వాళ్ళు దే కెన్ డెఫినెట్లీ వెయిట్ అండి, లెట్ సమ్ క్లారిటీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ టైమ్. బ్యాంక్ స్టాక్స్ ఆర్ నాట్ లైక్ యునో రన్ అవే లీనియర్గా పెరిగే స్టాక్స్ కూడా కావు. కాబట్టి యూ కెన్ జస్ట్ వెయిట్ అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ఫ్యూచర్. సో మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది, నిన్న కూడా 10,800 బ్రిచ్ చేసి డౌన్ సైడ్ మళ్ళీ కొద్దిగా లోయర్ లెవెల్స్ దగ్గర బయింగ్ వస్తుంది. సో ఎలాంటి ట్రేడ్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? ఎన్ని ట్రేడ్ సజెషన్స్? చూడండి, ఇండెక్స్ పరంగా మళ్ళీ 10,840 అంటే 800 పైన నిఫ్టీ క్లోజ్ కావడం చూసాము. అయితే రాన్న రోజుల్లో 10,800 అనేది చాలా కీలకమైన లెవెల్గా, సపోర్ట్ లెవెల్గా మనం చూడాల్సి ఉంటుంది. 1-2 డేస్ దీని బిలో క్లోజ్ అయితే నిఫ్టీ మరింత కిందకు వచ్చి ఇంతకుముందు లోస్ ఏవైతే ఉన్నాయో 10,600, 630, 640 లెవెల్స్ అది కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. నిన్నటి రోజు మార్కెట్ని పైకి తీసుకురావడంలో ప్రధానంగా బ్యాంక్సే అని చెప్పొచ్చు. అటు ఐసిఐసిఐ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా పెరగడంతో, మరీ ముఖ్యంగా హెచ్డిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సి చాలా భారీ ఎత్తున నిన్న పెరగడం చూసాం. ఈ మధ్యకాలంలో 2-2.5% పెరిగింది. దాని కారణంగా కూడా బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే ఈరోజు మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి తోడు బ్యాంక్ నిఫ్టీలో అండ్ బ్యాంకింగ్ స్టాక్స్లో కొన్ని స్టాక్స్కి మరీ నెగిటివ్ కావచ్చు. లైక్ యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, ఏవైతే ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న కంపెనీస్కి ఇటువంటి స్టాక్స్ ఈరోజు ఇంట్రాడేలో కొంచెం ఎక్కువ పడే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వాటిలో మా సెల్లింగ్ పొజిషన్ తీసుకోమంటాను. ఈరోజు ఇంట్రాడే కోసం యాక్సిస్ బ్యాంక్ ఈరోజు 650 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే, ఆర్ 652 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే ఓపెనింగ్ గ్యాప్ అప్ వచ్చినాక దీన్ని సెల్ చేయమంటాను. 660 కొంచెం దూరంగా స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇంటర్డేలో 640 and 638 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఈవెన్ అంతకుమించి కొంచెం కింద కూడా రావడానికి అవకాశం కూడా ఉంది. పొజిషన్ ట్రేడర్స్ అయితే హోల్డ్ చేయమంటాను. 620 దాకా ఇది రాన్న రోజుల్లో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఇంకొక స్టాక్ పొజిషనల్ ట్రేడింగ్ పరంగా చూసుకుంటే టైటాన్ అండి. రీసెంట్గా టైటాన్ చాలా స్ట్రాంగ్ ఉంది ఒక 2 మంత్స్ బ్యాక్, బట్ లాస్ట్ 1 మంత్ నుంచి టైటాన్లో మనకి సెల్లింగ్ అనేది కంటిన్యూ చూస్తున్నాము. నిన్న కూడా ఒక ఫ్రెష్ బ్రేక్ డౌన్ వచ్చింది. లాస్ట్ 2 డేస్ నుంచి మంచి డౌన్ సైడ్ అనేది స్టాక్ ఉంది. కాబట్టి ఏమాత్రం ర్యాలీ వస్తే దీన్ని పొజిషనల్ ట్రేడింగ్ పరంగా, ఇంట్రాడే కోసం కాదు, పొజిషనల్ ట్రేడింగ్ పరంగా దీన్ని సెల్ చేయమంటాను. క్లోజర్గా 1350 నుంచి 1355, 1360 ఆ మధ్యకు వస్తే సెల్ చేస్తే, సారీ 1060 ఆ లెవెల్కి వస్తే సెల్ చేస్తే 1080 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. రాన రోజులు ఇది 980-960 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఇంకొకటి ఇంట్రాడే పరంగా చూసుకుంటే ఈరోజు ఇంకొక స్టాక్ ఉందండి, వీక్గా అవడానికి అవకాశాలు ఉన్న స్టాక్, అది ఎల్ఎన్టీ ఒకటి. దీన్ని ఈరోజు 1314, 1316 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 1322 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ చేయమంటాను. రాను రోజుల్లో ఇది 1280 లెవెల్స్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంటర్డేలో 1298 దగ్గర క్లోజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 27,187 దగ్గర మనం క్లోజింగ్ చూసాము. కాబట్టి ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ రావచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని కూడా ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. బయింగ్ వెళ్ళాలనుకుంటే ఫార్మా స్టాక్స్ లాంటివి కొన్నిట్లో మనకి బయింగ్ వెళ్ళవచ్చు. లైక్ రెడ్డీస్ ఒకటి, తర్వాత అపోలో హాస్పిటల్ లాంటి దాన్ని ఎవ్రీ డిప్లో కూడా పొజిషన్ ట్రేడర్స్ బయింగ్ వెళ్ళమని చెప్తాను. ఓకే, ఇంకా కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు మనం బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో చిన్న విరామం.
కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ విజయవాడ నుంచి లోకేశ్వరరావు. సార్ గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ ఇండస్ట్రియల్ బ్యాంక్ 1330 దగ్గర ఫైవ్ ఇయర్స్ ఉన్నాం సార్. ఓకే, ఇండస్ట్రియల్ బ్యాంక్ 1330 అదే షార్ట్ టర్మ్ క్యా ఎలా, దేని గురించి అండి? అంటే స్పెసిఫిక్ వ్యూ తో ఏమైనా బై చేశారా, లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ? సార్ అర్థం కాలేదు సార్. అంటే మీరు దేనికోసం బై చేశారు, షార్ట్ టర్మ్ గురించా? షార్ట్ టర్మ్ సార్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి బ్యాంక్స్ చాలా వీక్ ఉన్నాయండి. ఇండస్ఇండ్ బ్యాంకు లాస్ట్ ఒక 4-5 నెలలుగా చాలా వీక్గా మనకి రావడం చూస్తున్నాము. ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళు రిజల్ట్ పోస్ట్పోన్ చేశారో అప్పటి నుంచి దీంట్లో ఒక సెల్లింగ్ అనేది ఒక 3 నెలల క్రితం స్టార్ట్ అయింది, అక్కడ నుంచి కంటిన్యూ అవుతుందండి. మీరు బెటర్ ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో బయింగ్ వెళ్ళడం అనేది ఒక ట్రేడింగ్ పరంగా మనం సజెస్ట్ చేయటం లేదు. మీరు ఆల్రెడీ 1330 తీసుకున్నారు, ఈరోజు కొంచెం ఏదైనా ఓపెనింగ్లో కొంచెం గ్యాప్ అప్ వచ్చి మీ రేట్ వస్తే మీరు తీసేసేయండి. ఇది ఓవరాల్గా స్టాక్ అయితే వీక్ ఉంది, రాను రోజుల్లో ఇది 1280 లెవెల్స్ని కూడా బ్రేక్ అయ్యే అవకాశం 1220 దాకా వెళ్ళవచ్చండి. మధ్య మధ్యలో ర్యాలీస్ వస్తాయి, బాగా పడినప్పుడు ఏ స్టాక్ అయినా కొంత ర్యాలీస్ వస్తాయి, వచ్చినప్పుడు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఎక్కువ కాలం హోల్డ్ చేయకండి, మరింత కిందకు వచ్చే అవకాశం కనపడుతుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కుమార్ మరొక హలో. అడగండి కుమార్. స్వాప్ రేషియో వచ్చినా రాకపోయినా కానీ గతంలో చూసామండి, బ్యాంక్ ఆఫ్ బరోడా మర్జర్ అనౌన్స్ చేసినప్పుడు విలీనమైన బ్యాంకులు ఇంక్లూడింగ్ ద యాంకర్ బ్యాంక్ అంటాం మనం, బ్యాంక్ ఆఫ్ బరోడా, అది 130-150 రూపాయల మధ్యలో ఉండింది. నౌ ఇట్స్ అబౌట్ 90 రూపీస్. ఇట్స్ నథింగ్ బట్ వెల్త్ డిస్ట్రాయర్స్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే దే కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ వెల్త్ అండ్ దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ వెల్త్ ఇన్ ఫ్యూచర్. మీరు ఏమీ చేయొద్దండి. ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ సెల్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇమీడియట్గా బయటకు వస్తే తప్ప మేబీ ఇంకా మరింతగా వీక్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నట్టున్నాయి. బ్రహ్మానంద్ రెడ్డి మరొక కాలర్ ఉన్నారు, అడగండి బ్రహ్మానంద్ రెడ్డి గారు. హలో సార్, నేను 2 ఇయర్స్ బ్యాక్ హెచ్డిఎఫ్సి అడ్వాంటేజ్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ గ్రోత్ ఒకటి, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ తీసుకున్నాను. ఓకే, అవి ఈ రోజు కూడా ఏం పెరగలేదు సార్, అట్లే ఉన్నాయి. అవి మీ సజెషన్ అండి, అమ్మమంటారా ఉంచమంటారా? ఎలా మీరు సిప్ లో ఇన్వెస్ట్ చేశారని చేస్తున్నారా లేకపోతే లంసమ్ ఇన్వెస్ట్ చేశారా? లంసమ్ ఇన్వెస్ట్ చేశానండి. ఓకే, సో మ్యూచువల్ ఫండ్ ఎనీ వ్యూ? యాక్చువల్గా పడలేదు, ఇంకా పెరగలేదన్న సంగతి పక్కన పెడితే. ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ మార్కెట్ పీక్లో ఉండిందండి. పీక్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఎమోషనల్ కంట్రోల్ లేకుండా చాలామంది బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. డెఫినెట్లీ సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ మోర్ దెన్ 5 ఇయర్స్ టు రియల్లీ గెట్ బ్యాక్ అవర్ మనీ, మన మనీయే. ఈ మధ్యలో ఇట్ విల్ గో డౌన్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇప్పుడు ఉంచమంటారా, దాన్ని లాస్ బుక్ చేసి బయటికి రమ్మంటారా? ఇఫ్ యూ హ్యావ్ మనీ, పుట్ మోర్ మనీ ఫర్ ద నెక్స్ట్ 2 ఇయర్స్, 1 or 2 ఇయర్స్. బట్ ఒకటేసారి లంసం కాకుండా ప్రాబ్లీ మంత్లీ ఆర్ ఈవెన్ క్వార్టర్లీ నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ యూ హెవ్ టు పంప్ ఇన్ మోర్ మనీ అండి. మినిమమ్ 5 ఇయర్స్ కంటిన్యూస్లీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకే మ్యూచువల్ ఫండ్స్లో డీసెంట్ అండ్ గుడ్ రిటర్న్స్ వస్తాయి. అదర్వైజ్ లంసమ్స్ వెన్ ద మార్కెట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ వీ టెన్ టు మేక్ ద మ్యాక్సిమమ్ మిస్టేక్స్ బై పుట్టింగ్ మోర్ మనీ. అది ఐదర్ డైరెక్ట్లీ స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ నా ఒపీనియన్లో మాత్రం డెఫినెట్లీ నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ మాత్రం మంత్ ఆన్ మంత్ మీరు కొద్దిగా ఎక్కువ మనీ పెట్టండి, సేమ్ ఫండ్స్లో పెట్టండి. అడ్వాంటేజ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఇవన్నీ దే గోయింగ్ టు డూ వెల్, బట్ పీక్లో పెట్టారు కాబట్టి నెక్స్ట్ 2 ఇయర్స్ మంత్లీ ఎస్ఐపి చేయండి. ఆఫ్టర్ 2 or 3 ఇయర్స్ యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్. విజయవాడ నుంచి వెంకటేశ్వరరావు మరొక కాలర్. హలో, అడగండి సార్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఐ డోంట్ థింక్ సో అండి. దీస్ ఆర్ ఆల్ యునో స్మాల్ కంపెనీస్, స్మాల్ క్యాప్ కంపెనీస్ యూనో. ఏదో ఒక్క క్వార్టర్లీ రిజల్ట్స్ కానివ్వండి, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ కానివ్వండి, డెట్ ఇష్యూ కానివ్వండి, ప్రమోటర్స్ ప్లెడ్జ్ కానివ్వండి, అండ్ ఎస్పెషలీ ఎనర్జీ, యూనో ఎనర్జీ మెటల్స్ ఇవన్నీ కూడా కమోడిటైజ్డ్ రిటర్న్స్. సో మీ ఆల్మోస్ట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ హాఫ్ అయిపోయింది. షుడ్ ఐ బై మోర్? నో. ఒకవేళ ఏదైనా మార్కెట్ ఓవరాల్గా కొద్దిగా సెంటిమెంట్ ఇంప్రూవ్ ఇటువంటి వాటిలో చిన్న జంప్స్ వస్తే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ దట్ స్టాక్. గుంటూరు నుంచి ఉదయ్ మరొక కాలం.
అడగండి ఉదయ్. ఇది హాఫ్వే కేబుల్ ఉంది కదండి, అది 36లో మన బ్రేక్ కొన్నాండి. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. హాఫ్వే కేబుల్ అండి. హాఫ్వే కేబుల్ ఓకే. 1000 షేర్లు తీసుకున్నాను అండి, ఏమన్నా పెరుగుతుందండి? తగ్గుతుంది ఈరోజు. మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నారు? 36 అండి. సో హాఫ్వే కేబుల్ 36. చూడండి, ఇప్పుడు మనం అనుకుంటున్నాం అండి, ప్రతి ప్రోగ్రాంలో మీరు టీవీ ఫైవ్ కానీ చూస్తుంటే మనం ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క అనలిస్ట్ కూడా చిన్న కంపెనీస్కి వెళ్ళవద్దని చెప్తూనే ఉన్నాం. ఈవెన్ స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ కూడా బాగా వీకే అవకాశాలు ఉన్నాయి కూడా చెప్తున్నాం అండి. ఇది కూడా ఏంటంటే మొన్నటి వరకు పర్లేదు, స్ట్రాంగ్గానే ఉంది. ఆ తర్వాత మార్కెట్లో వచ్చిన ఈ సెల్లింగ్ అనేది ఏదైతే ఉందో దాని కారణంగా, అంటే మిడ్ క్యాప్లో సెల్లింగ్ కారణంగా ఇది కూడా మనకి రీసెంట్గా బాగా సెల్లింగ్ వచ్చేసిందండి. నేను కూడా మీది మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే రీసెంట్గానే స్టార్ట్ అయింది దీంట్లో సెల్లింగ్ ప్రెషరు. కాబట్టి ప్రస్తుతానికి మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ అంతకు మించి చెప్పేసలా ఇంకేం లేదండి. ఇటువంటి స్టాక్స్, చిన్న చిన్న స్టాక్స్ ఒకసారి కరెక్షన్ వచ్చిందంటే మళ్ళీ ఎక్కడ డౌన్ సైడ్ ఎక్కడ అవుతాయి ఎవరు చెప్పలేని పరిస్థితి ఉందండి. లిక్విడిటీ కూడా చాలా తక్కువ ఉంది, కాబట్టి ర్యాలీస్లో బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కానీ. కొన్ని మెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. చాలా మెయిల్స్ ఉన్నాయి అండ్ చాలామంది టీచర్స్ డే విషెస్ చెప్పారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వసంత రత్న అడుగుతున్నారు, బెర్జర్ పెయింట్స్ ప్రెసెంట్ రేట్లో పిక్ చేసుకోవచ్చా, ఫండమెంటల్ వ్యూ ఎలా ఉందో అడుగుతున్నారు. ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి, అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్ టాండమ్ విత్ ఏషియన్ పెయింట్స్, ఇద్దరు కూడా మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి ఈ క్వార్టర్. ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ మార్కెట్ బాగలేదు, జనరల్ ఎకానమీ బాగలేకపోయినా కానీ పెయింట్ కంపెనీస్ డిడ్ వెల్, ఎందుకంటే వాళ్ళకి రా మెటీరియల్ ఇన్పుట్ కాస్ట్ తగ్గాయి. అండ్ రీజనబుల్లీ యూనో ఒక ఆటోమోటివ్ సెగ్మెంట్ బాగాలేకపోయినా డెకరేటివ్ పెయింట్స్ ఇటువంటివన్నీ కూడా జూన్ దాకా బాగానే ఉన్నాయి. బట్ ఈ క్వార్టర్ చూడాలండి, హెవీ మాన్సూన్స్ అవి ఉన్నాయి. బట్ ఇట్స్ ఎ గుడ్ సెక్టర్ టు ఇన్వెస్ట్ అండ్ బెర్జర్ పెయింట్స్ ఈజ్ అ గుడ్ కంపెనీ, ఈ రెండిట్లో డౌట్ లేదు. కానీ ఈజ్ ఇట్ ద టైమ్ టు ఇన్వెస్ట్? కొద్దిగా కరెక్షన్స్లో కొనండి, ఆర్ యూ కెన్ బై ఇట్ ఇన్ టూ ఆర్ త్రీ పాయింట్స్, టూ ఆర్ త్రీ ప్రైస్ పాయింట్స్. మాక్సిమం 10-15% కరెక్షన్ ఈజీగా ఉండే అవకాశం ఉంది. సో సురేష్ రెడ్డి, సో ఈ మెయిల్స్ మనం అవంతి ఫీడ్స్ గురించి చాలాసార్లు అడ్రస్ చేసాం. నరేష్ అడుగుతున్నారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 230 రూపీస్లో 1000 షేర్స్ బై చేశారు, అలాగే ఎస్ బ్యాంక్ 72లో బై చేశారట, యావరేజ్ చేసుకోవచ్చా ఇంకా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ మొన్నటి వరకు 260-280 లెవెల్స్ ఉండేదండి, తర్వాత కొంచెం వరకు ఆగింది పడకుండా, తర్వాత మళ్ళీ ఇది లాస్ట్ ఒక 1 మంత్గా ఇది దీని ట్రెండ్ కూడా వీక్గా ఉంది. మంచి కంపెనీలో ఉన్నారు, ఫండమెంటల్గా పరంగా బాగుంది, ఉన్న సెక్టార్ పరంగా అంటే పీర్స్తో కంపేర్ చేసుకుంటే డెట్ను కూడా చాలా వరకు బాగా మేనేజ్ చేస్తున్న కంపెనీ అండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని హోల్డ్ చేయమని చెప్తాను. అయితే యావరేజ్ చేసుకోవాలి అంటే ఎక్కడ చేసుకోవాలని చెప్పడం కష్టమండి. కాబట్టి 200 బిలో వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక 2-3 బయింగ్ పాయింట్స్లో మీరు కొనండి, లాంగ్ టర్మ్కి యావరేజ్ చేసుకోమని చెప్తాను. ఇక ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే, ఎస్ బ్యాంక్ రీసెంట్గా బాగా మనకి చూస్తున్నాము, వన్ సైడ్ డౌన్ ట్రెండ్ చూసాము, ఇది 50-54 ఆ లెవెల్లో కొంచెం బాటమ్ అవుట్ కావచ్చు. అయితే యావరేజ్ చేసుకోమని చెప్పనండి, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ చూసి 1-2 బాగుంటే అప్పుడు ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. సాయిబాబు మెయిల్ చేస్తున్నారు, చాలా స్టాక్స్ మీకు ఉన్నాయండి, వాటిలో గ్రాఫైట్, క్యాడిలా, జిఎన్ఎఫ్సి, టాటా స్టీల్ ఇలాంటి స్టాక్స్ అని కూడా 30-50% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? గ్రాఫైట్, క్యాడిలా, జిఎన్ఎఫ్సి, టాటా స్టీల్, నాల్కో? డెఫినెట్లీ నో అండి. నాల్కో, టాటా స్టీల్, గ్రాఫైట్ ఇవన్నీ కంప్లీట్లీ కమోడిటైజ్డ్ ఇండస్ట్రీస్ అండ్ మెటల్స్ అనేవి మనం వీ కెన్ నెవర్ మేక్ మనీ అన్లెస్ వీ క్యాచ్ అట్ ద బాటమ్ అండ్ విద్ ఇన్ ఎ ఇయర్ ఆర్ ఇయర్ అండ్ హాఫ్ మ్యాక్సిమమ్ 2 ఇయర్స్లో వీ షుడ్ ఎన్కాష్ అండ్ గెట్ అవుట్. యాక్చువల్లీ ఐ థింక్ యూ హెవ్ డన్ ద రివర్స్, 50-70% లాస్లో ఉన్నారండి. నా ఉద్దేశంలో ఏదైనా చిన్న ర్యాలీ వచ్చినా ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్, ఇందులో కొన్ని స్టాక్స్ పెరగచ్చు పెరగకపోవచ్చు, చిన్న బౌన్స్ బ్యాక్ వచ్చినా కానీ ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో. చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, వీటన్నిటి మనం 11 o'clock బులెటిన్లో టీవీ ఫైవ్ మనీలో యూట్యూబ్ వేదిక ద్వారా అడ్రస్ చేద్దాం. ఆన్ దట్ నోట్ స్టే విత్ అస్ ఫర్ latest updates.